నట నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అభిమాన గణాన్ని సంపాదించుకొని గత నాలుగు దశాబ్దాలకు పైగా నందమూరి నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు నందమూరి బాలకృష్ణ బాల నటుడిగా తాతమ్మ కళ సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసి తండ్రితో కలిసి పలు సినిమాల్లో నటించిన బాలకృష్ణకు మంగమ్మ గారి మనవడు హీరోగా ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది ఇక అక్కడి నుండి వరుస సినిమాలతో తిరుగులేని మాస్ ఇమేజ్తో స్టార్ హీరోగా ఎదిగారు కథానాయకుడు వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ముద్దుల కృష్ణయ్య భార్యభర్తల బంధం తమ్ముడు సీతారామ కళ్యాణం అనసూయమ్మ గారి అల్లుడు దేశోద్ధారకుడు కలియుగ కృష్ణుడు అపూర్వ సహోదరుడు మువ్వగోపాలుడు రాము ఇన్స్పెక్టర్ ప్రతాప్ రక్తాభిషేకం బలేదొంగ ముద్దుల మావయ్య ముద్దుల మేనల్లుడు ప్రెసిడెంట్ గారి అబ్బాయి నారి నారి నడుమ మురారి లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ భైరవ ద్వీపం ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ తల్లితండ్రులు బంగారు బుల్లోడు నిప్పురవ్వ బొబ్బిలసింహం వంశానికొక్కడు పెద్దన్నయ్య సమరసింహారెడ్డి సుల్తాన్ నరసింహనాయుడు చెన్నకేశవరెడ్డి లక్ష్మీ నరసింహ సింహ లెజెండ్ డిక్టేటర్ గౌతమిపుత్ర శాతకర్ణి జయసింహ పైసా వసూల్ అధినాయకుడు ఎన్టీఆర్ గౌతమిపుత్ర శాతకర్ణి అఖండ ఇలా తన అద్భుతమైన నటనతో బాలయ్య జీవం పోసిన పాత్రలు ఎన్నో ఎన్నెన్నో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం తన అసమాన నటనతో పోషించే పాత్రకు పరిపూర్ణ న్యాయం చేయడం బాలయ్యకు తండ్రి నుండి వచ్చిన వారసత్వం ఒక గొప్ప గుణం ఒక మంచి లక్షణం సినిమా సినిమాకి నటుడిగా ఎదుగుతూ తన రికార్డులను తానే తిరగరాస్తూ జయం వచ్చినప్పుడు పొంగిపోకుండా అపజయాలకు పొంగిపోకుండా దర్శక నిర్మాతల హీరోగా మంచితనంతో మెలుగుతూ నూట ఆరు సినిమాల మైలు రాయిని దాటారు తన జనరేషన్ హీరోలో సాంఘిక పౌరాణిక జానపద చారిత్రాత్మక చిత్రాలు చేసిన ఒకే ఒక్క హీరో నందమూరి బాలకృష్ణ మాత్రమే నాకు నేనే పోటీ నాకెవరు రారు సాటి అని ఎన్నో సందర్భాల్లో తన నటనతో సినిమా రికార్డులతో నిరూపించారు బాలయ్య తండ్రి నట వారసత్వంతో పాటు రాజకీయాల్లోనూ తన దైన వేశారు ఇప్పటికీ రెండుసార్లు హిందూపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు సినిమాలు ప్రజా సేవతో పాటు బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాలయ్య ప్రస్తుతం తన నూట ఆరవ సినిమాని సింహ లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి సీనుతో చేశారు ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది కల్మషం తెలియని పసి మనసు స్వార్థం లేని ప్రేమ నిండైన చిరునవ్వు బాలయ్య ఆభరణాలు ఆయన బోళ శంకరుడు అభిమానుల పాలిట దేవుడు సినీ రంగంలో మరెన్నో ఘన విజయాలు సాధించాలని కోరుకుంటూ మీ అభిమానులు